బయోచార్. బయోచార్ ఈజ్ ద పైరలైజ్డ్ బయోమాస్. హియర్ వీ కెన్ సీ దీస్ ప్లాంట్స్ హ్యావ్ బీన్ బర్న్ట్ ఫర్ సమ్ రీజన్, బట్ ద బార్క్ ఆఫ్ దీస్ ప్లాంట్స్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇన్ టు బయోచార్. బయోచార్ ఈజ్ నథింగ్ బట్ చార్కోల్. సో దిస్ అండర్ ది లో ఆక్సిజన్ కండిషన్స్ సమ్ ఆఫ్ ద బయోమాస్ గెట్స్ కన్వర్టెడ్ ఇన్ టు దిస్ చార్కోల్. అండ్ బిట్వీన్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ బయోచార్ అండ్ యాష్ ఈజ్ దట్ యాష్ అపియర్స్ వైట్ ఇన్ కలర్. సో ఇట్ ఈస్ లైక్ దిస్. సో దిస్ ఈజ్ యాష్ విచ్ ఈస్ కంప్లీట్లీ బర్న్ట్. ఇట్ మీన్స్ బయోచార్ కెన్ స్టిల్ బర్న్. యూజువలీ వీ హ్యావ్ దిస్ చార్కోల్ స్టవ్స్ ఇన్ విచ్ యూ కెన్ యూజ్ దిస్ యాజ్ ఫ్యూయల్, అండ్ వెన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ బర్న్ట్ దెన్ ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇన్ టు యాష్. సో ద ఆర్ట్ ఆఫ్ మేకింగ్ బయోచార్ ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ దిస్ యాష్ సో ఇన్ ద సేమ్ ఫార్మ్ లైక్ ద బయోమాస్ ఇన్ ద లెస్ ఆక్సిజన్ కండిషన్స్ కన్వర్ట్ ఇన్ టు చార్కోల్. సో దిస్ హోల్ ప్రోసెస్ ఈజ్ కాల్డ్ పైరాలసిస్. అండ్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ బయోచార్? ద బయోచార్ యూజువలీ దట్ హ్యాపెన్స్ అరౌండ్ 350 to 750 డిగ్రీస్ సెంటిగ్రేడ్ టెంపరేచర్, అండ్ అండర్ నార్మల్ అట్మాస్ఫిరిక్ కండిషన్ ఇట్ హ్యాపెన్స్, అండ్ ఇట్ రిటైన్స్ ఆల్మోస్ట్ ఆల్ ద కైండ్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది ప్లాంట్ బయోమాస్ ఫ్రమ్ విచ్ ఇట్ ఈస్ మేడ్. అండ్ ఇఫ్ యూ స్మెల్ ఆల్సో ఇట్ ఈస్ ఎ లిటిల్ బిట్ ద స్మెల్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ నిల్, బట్ బికాస్ ఆఫ్ సమ్ రిటైన్డ్ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇట్ మైట్ అపియర్ ఎ లిటిల్ బిట్ స్మోకీ. సో దిన్ దిస్ క్యాన్ బి యాక్టివేటెడ్. యాక్టివేటెడ్ మీన్స్ యూ క్యాన్ వాష్ ఇట్ విత్ వాటర్, దెన్ యూ క్యాన్ ట్రీట్ ఇట్ విత్ యాసిడ్స్, ఆర్ యూ క్యాన్ స్టీమ్ ఇట్, దెన్ ఇట్ గెట్స్ ఈవెన్ మోర్ యాక్టివేటెడ్. సో వెన్ దిస్ పర్టికులర్ బయోచార్ ఈజ్ అప్లైడ్ టు సాయిల్ అలాంగ్ విత్ ద కంపోస్ట్ ఆర్ ఫార్మ్యార్డ్ మెన్యూర్ ఆర్ వర్మీ కంపోస్ట్ ఆర్ ఎనీ అదర్ థింగ్ లైక్ ద స్లరీ ఫ్రమ్ యువర్ బయోగ్యాస్ ప్లాంట్ ఆర్ ద యూరిన్ ఆఫ్ ది ఎనిమల్స్. సో యూ కెన్ యాక్టివేట్ విత్ ఎనీథింగ్ ఆర్ వీ కెన్ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ బ్లెండ్స్. హియర్ వన్ ఆఫ్ ది నేచురల్ బ్లెండ్ ఈజ్ ద బర్న్ట్ సాయిల్ హియర్. సో బయోచార్ అలాంగ్ విత్ దిస్ బర్న్ట్ సాయిల్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అడిషనాలిటీ ఫర్ ద సాయిల్. బట్ ఫర్ బికాస్ బయోచార్ హ్యాస్ ద మైక్రోబ్స్ ఎట్ ద ఎండ్, సో ఫర్ మైక్రోబ్స్ టు సర్వైవ్ డెఫినెట్లీ వీ నీడ్ సమ్ ఆర్గానిక్ కార్బన్ విచ్ ఈస్ కన్స్యూమబుల్. సో ఫర్ దట్ రీజన్ యూ యాడ్ దిస్ కంపోస్ట్ అండ్ ఈవెన్ గ్రీన్ మల్చ్ అండ్ అదర్ మెటీరియల్స్. ఓన్లీ దెన్ ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ టు ద సాయిల్. అదర్వైజ్ ఈవెన్ ఇఫ్ యూ అప్లై ఇన్ ఎ సాయిల్ అండ్ ఓవర్ పీరియడ్ ద స్లోలీ ద మైక్రోబ్స్ వుడ్ టేక్ షెల్టర్ ఇన్ దెమ్. ద బయోచార్ హ్యాస్ ఎ గుడ్ క్వాలిటీ, దట్ ఈజ్ ఇట్ కెన్ అబ్జర్వ్ ది వేరియస్ థింగ్స్ లైక్ ఎమిషన్స్ ఫ్రమ్ ద సాయిల్ లైక్ మీథేన్ ఆర్ ఎనీ నైట్రస్ ఆక్సైడ్స్. సో ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ అఫినిటీ, సో దట్ విల్ రిడ్యూస్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్. బట్ ఇట్ రిటైన్స్ మాయిశ్చర్ అండ్ స్లోలీ గివ్స్ టు ద ప్లాంట్. సో దట్ వే రిటైనింగ్ మాయిశ్చర్ అండ్ న్యూట్రియంట్స్ బై బయోచార్ అండ్ మేకింగ్ దెమ్ అవైలబుల్ టు ద ప్లాంట్స్ ఈ మీన్స్ వీఆర్ ఇంప్రూవింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద సాయిల్ దట్ వీ హ్యావ్ ఇన్ ఇట్స్ ప్రెజెన్స్. సో దట్ వే ద ప్రొడక్షన్ విల్ ఆల్సో ఇంక్రీస్. బట్ ద ప్రొడక్షన్ ఈజ్ సో హై దట్ 100 times ఆల్సో ఇట్ కెన్ ఇంక్రీస్, 100% ఇట్ కెన్ ఇంక్రీస్. అండ్ వీ కెన్ ఆల్సో యూజ్ దిస్ సేమ్ బయోచార్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ ఆల్సో లైక్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్స్ ఆర్ ఇంప్రూవింగ్ యువర్ ఓన్ ఇండోర్ ఎయిర్. సో ఎవ్రీవేర్ దిస్ హ్యాస్ బెనిఫిట్స్ వేర్ ఎవర్ వీ అప్లై. సో ఇన్ ద లాంగ్ రన్ బికాస్ ద బయోచార్ కెన్ స్టే ఇన్ ద ఎన్వైరన్మెంట్ ఫర్ సే 1000 years ఈజీలీ. సో ద కార్బన్ సీక్విస్ట్రేషన్ దట్ ఇట్ డస్, బికాస్ దిస్ ఇస్ కార్బన్ విచ్ వాజ్ ఇన్ ద ఎయిర్, సో ఇట్ వెంట్ ఇన్ టు ద ప్లాంట్ ఇన్ ద లైవ్ ప్లాంట్ అండ్ ద లైవ్ ప్లాంట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ టు బయోచార్ అండ్ దిస్ బయోచార్ ఈజ్ నాన్ డీకంపోజబుల్. సో ఈవెన్ వెన్ వీ అప్లై టు ద సాయిల్ ఈవెన్ అప్ టు 1000 years ఆల్సో ఇట్ కెన్ రిమైన్.
So that way the long term benefits of carbon sequestrations are there, and because overall it is improving the soil organic carbon or the microbial density or including the plant growth 100% or even more. So all these things together as part of geoengineering has become an important aspect for biochar as a science that is happening now. For me, when I started in 2005, so we are calling this as Terra Preta, like in Amazonian rainforest area where the leaching was very high and the people were cultivating. So they adopted this technology of charcoal within their part of their culture. And when I started observing in parts of India, I discovered there are many communities in India that knowingly, unknowingly, they have adopted this biochar. And now with the universities, they are doing research and we are able to prove that there is a science in it. And now it has become a huge topic globally, and there are so many people interested in understanding this biochar, because not just soil alone, right from climate change to your own environment and ultimately improving your livability and your way of life also. So that way I think biochar can be promoted on a large scale. I think we need more policies and communities being aware, and adaptation also we require now. And we have lots of biomass that is wasted. See, the stubble burning is one big issue where crop residue is being burnt. So we can convert the stubble burning into biochar and apply into the same soils and improve our environments also and food security also. And we can create local circular economies based on biochar. So we need not dependent on buying the chemical fertilizers, which are very costly. Otherwise, the energy prices are increasing. Then our dependability on, like say, for producing urea on LPG, that we are spending a lot. So all these costs would come down. So that way, I think this particular course that I am designing on biochar revolution, which will help you to understand the concepts of biochar, the uses of biochar, the applications of biochar, and you as a individual or as an enterprise, how you can really scale up this whole biochar and really bring the global challenges under control, as well as prove yourself to be a leader. So you can go through my biochar culture book, which is available, and also there is a book on stubble burning, and also book on the simplest retorts and kilns that I have designed, and I have about 50 designs of cook stoves. Every stove yields at least 15 to 25% biochar by weight, and all these things which are available online that you can access and learn a lot from them also. Thank you.